దేవుని జ్ఞానము ఎవరికైతే తక్కువగా ఉందో, అంటే బైబిల్ని ఎవరైతే ఎప్పుడు ఒకసారి చదువుతారో, అంటే రోజు చదవకుండా బైబిల్ నాలెడ్జ్ని అధికంగా పొందుకోకుండా ఉండిన వారు ఎవరైతే ఉంటారో, వారికి కొన్ని విషయాలు అర్థం కావు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో ఎందుకులే మనకు అంత అవసరమా అని ఎక్కువ పట్టించుకోకుండా ఉంటారు. అయితే ఒక క్రైస్తవుడి ప్రాథమిక బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి. క్రైస్తవుడు లోకానికి విరుద్ధంగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకస్తులు ఈ లోకంలో ఉండిపోవాలని, ఈ లోకంలో సంపాదించుకోవాలని, ఈ లోకంలో బ్రతకాలని, ఈ లోకంలోనే మరి మనం ఉండిపోతాము, ఇక్కడే సుఖము, ఇదే ఒకటే జీవితము, ఆ తర్వాత చూసుకుందాము అది దేవుడు ఎరుగును, కాబట్టి తినుదము త్రాగుదము లెండని సుఖపడతారు. బట్ క్రైస్తవుడు ఈ లోకం అనేది అశాశ్వతము, ఈ లోకము ఇంతలో కనబడి అంతలో కనబడిపోయేటువంటి ఈ జీవితము ఈ లోకంలో శాశ్వతము కాదు, అసలు ఈ లోకమే శాశ్వతం కాదు అని పరలోక రాజ్యం నిమిత్తము బ్రతుకుతాడు. నీతిగా నిజాయితీగా బ్రతకాలని అనుకుంటాడు ఒక క్రైస్తవుడు. అందుకనే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్న విషయాలు ఎవరైతే బాగా చదువుతారో, బైబిల్ని బాగా రీసెర్చ్ చేస్తారో, పరిశోధిస్తారో, వారికి అర్థమవుతుంది. బట్ ఎవరైతే బైబిల్ని పట్టించుకోకుండా నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతారో వారికి బైబిల్ అర్థం కాదు. అలాంటప్పుడు ఓ పాస్టరు రేపు రా అన్న సినిమాలు అన్న షార్ట్ ఫిలింలు చూసినప్పుడు వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళకి అర్థం కాదు అసలు ఏంటి, ఎందుకు రాయించాడు, ఏం జరిగింది అక్కడ, ఆ హిస్టరీకల్లో అసలు ప్రాబ్లం ఎవరిది అని అర్థం కాదు. అదే 19వ అధ్యాయంలో లోతు తన కుమార్తెలకు మధ్య జరిగినటువంటి ఒక పాపము అర్థం కాక మేబీ బైబిల్ తప్పై ఉండొచ్చు, దేవుడు నిజం కాకపోయి ఉండొచ్చు, దేవుడే చేయించాడు అని అనుకుంటారు. ఈరోజు నేను ఒక విషయం గురించి మాత్రము మీ ముందుంచాలని నేను అనుకుంటున్నాను. అదే లోతు గారి విషయంలో పాపము జరిగింది, దానికి దేవుడు కారకుడా లేదంటే లోతు కారకుడా, అసలేంటి ప్రాబ్లము అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే కొంతమంది హైందవ సోదరులు ఎస్పెషల్గా మరి కరుణాకర్ గారు శివశక్తి వాళ్ళ టీం వాళ్ళందరూ కలిసి ఓ పాస్టర్ రేపురా అనే షార్ట్ ఫిలింలో వాళ్ళు ఈ యొక్క కొన్ని వచనాలను వాళ్ళు అక్కడ చూపించి బైబిల్ అనేది తప్పు, బైబిల్ అనేది సత్యము కాదు, యేసుక్రీస్తు అబద్ధము అన్నట్టుగా కొన్ని రెఫరెన్సులు కోడ్ చేశారు. బైబిల్లో ప్రతి దానికి సమాధానం ఉంది. నేను నిజంగా నా హృదయపూర్వకంగా కరుణాకర్ గారికి కావచ్చు లేదంటే మా మరి రాధ మనోహర్ గారు కావచ్చు, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరూ మారాలి, వారందరూ దేవుని సువార్తను తెలుసుకోవాలి. మీ వల్ల క్రైస్తవ్యానికి కొంచెం మేలు జరుగుతుంది, కొంచెం కీడు జరుగుతుంది అనుకుందాము, బట్ నాకైతే మేలు జరుగుతుంది. ఎందుకనంటే మీరు బైబిల్లో ఉన్నటువంటి ఇలాంటి విషయాలను నెగటివ్గా చూపించి ప్రజల మధ్యకి తీసుకొచ్చినప్పుడు నేను కూడా మొదటగా కొంచెము బలహీన పడిపోయాను. అసలు అవును కదా, ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, దేవుడు కారణమై ఉంటాడా అని నేను అనుకునేవాడిని. ఆ తర్వాత నాకు తెలిసిన కొంతమంది మరి ఇవాంజలిస్టులను లేదంటే పాస్టర్ గారిని అడిగినప్పుడు, బైబిల్ని బాగా తెలిసిన వాళ్ళని అడిగి ఆ తర్వాత గూగుల్లో అంత రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది అది అసలు వాస్తవం ఏంటనేది. తద్వారా నేను నా విశ్వాసాన్ని బలపరుచుకున్నాను, ఇంకా ఎక్కువగా నేను బైబిల్కి దగ్గరవుతున్నాను, ప్రతిరోజు బైబిల్ని నేను చదవగలుగుతున్నాను, నా విశ్వాసాన్ని దృఢపరచుకుంటున్నాను. నేనే దేవుని సినిమా చూసినప్పుడు కావచ్చు లేదంటే ఓ పాస్టర్ రేపురా అనే షార్ట్ ఫిలిం చూసినప్పుడు కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు సువార్తని అడ్డుకున్నప్పుడు కావచ్చు, సువార్తకులను కొట్టినప్పుడు కావచ్చు, బూతులు ఆడినప్పుడు కావచ్చు, బైబిల్ని తగలబెట్టినప్పుడు కావచ్చు, ఇంకా ఇలా దేవునికి విరుద్ధంగా మీరు ఏది చేసినా కూడా, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏది చేసినా కూడా, అవన్నీ నన్ను బలపరిచినవి, యేసుక్రీస్తుకి నన్ను ఇంకా దగ్గరికి తీసుకొచ్చినాయి, కానీ నన్ను అసలు షేక్ చేయలేకపోయాయి, నా విశ్వాసాన్ని షేక్ చేయలేకపోయాయి. ఇంకా అసలు ఏంటి వాస్తవం అని నేనే ఇంకా
తెలుసుకున్నాను, అనేకంగా అనేకమైనటువంటి విషయాలను అర్థం చేసుకున్నాను, అడిగి మరి నేను అన్ని విషయాలను తెలుసుకున్నాను. మరి కరుణాకర్ గారి గురించి, తర్వాత శివశక్తి గారి గురించి, వాళ్ళ వారి యొక్క టీం గురించి నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ దేవునిని ఒకరోజు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోవాలి అని నేను ఆశిస్తున్నాను. మీరు మిమ్మల్ని అందరినీ దేవుడు క్షేమంగా ఉంచి, మరి మీరు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి యొక్క పోరాటములు దేవునికి నచ్చే విధంగా మీరు ఫ్యూచర్లో చేయాలి. మీరు మనసులు మారాలి. దేవుడు మిమ్మల్ని దేవుని తట్టుకు మళ్ళించేలా, మళ్ళేలా మీ హృదయంలోను ప్రేరేపించాలి అని నేను ఆ దేవుడికి నేను మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తాను. మీ వలన క్రైస్తవ్యమునికి ఒకవైపు మీరు కీడు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ చాలా మేలు చేస్తున్నారు. కొద్దిమందికి మాత్రమే అది కీడుగా కనబడుతుంది. మీరు బైబిల్ని ఎందుకు తగలబెట్టారు? భయం. బైబిల్ నిజం కాబట్టే మీరు తగలబెట్టారు. బైబిల్ ప్రకటింపబడితే మనుషులు మారిపోతారు కాబట్టే మీరు తగలబెట్టారు. సువార్త ప్రకటింపబడితే ఎక్కడ మనుషులు మారిపోతారు, ఎక్కడ మీకు అన్యాయం జరుగుతుంది, లేదంటే మీ మనుషులు తగ్గిపోతారు అన్న భయం. ఒకవేళ క్రైస్తవ్యమే నిజం కాకపోతే, ఒకవేళ క్రైస్తవ్యమే అబద్ధమైపోతే, ఒకవేళ యేసుక్రీస్తే నిజంగా మరణించి తిరిగి లేచి ఆయన నిజమైన దేవుడు కాకపోయి ఉంటే మీరు అసలు క్రైస్తవ్యాన్ని ఆపనే ఆపరు. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకనంటే సత్యానికి ఎప్పుడైనాను మరి కష్టకాలం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, కాయలు లేని చెట్టుకు ఎవరు రాయి వేయరు. క్రైస్తవ్యము కాయలు కాస్తుంది కాబట్టే మీరు కొడుతున్నారు. వీఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ దట్. మేము దాని గురించి బాధపడట్లేదు, మేము సంతోషిస్తున్నాము. మీ వలన బాధలు పొందడానికి మేము సంతోషిస్తున్నాము. అప్పుడే కదా మా విశ్వాసము బలపడేది, అప్పుడే కదా మా విశ్వాసానికి పరీక్ష. ఏ ఒక్క విద్యార్థి అయినా వాడు ఎగ్జాము రాయకుండానే పాస్ అయిపోడు. అతను ఎగ్జామ్ రాస్తేనే పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేది తెలుస్తుంది. ఈరోజు క్రైస్తవులందరికీ కూడా శివశక్తి వారి ద్వారా టెస్ట్, ఎవరి విశ్వాసము స్ట్రాంగ్, ఎవరి విశ్వాసము స్ట్రాంగ్ కాదనేది నిరూపింపబడుతుంది. ఇప్పుడు రాధామోహన్ గారి ద్వారా సంతోషమ్మ గారు కావచ్చు, లేదంటే కొంతమంది మరి శివశక్తి సభ్యుల వల్ల మొన్న పేడ చెల్లించుకున్నటువంటి క్రైస్తవులు కావచ్చు. ఆ రోజు బైబిల్ కాలబెడుతున్నప్పుడు మరి బాధపడినటువంటి ఇవాంజలిస్టులు కావచ్చు, లేదంటే ఇంకా క్రీస్తు విషయమై బాధపడుచున్నటువంటి క్రైస్తవులు కావచ్చు, దేవుని విషయంలో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఎందుకనంటే నిన్న మొన్న చెప్పాను, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా, నా నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, నా నిమిత్తము మిమ్మల్ని జనులు దూషిస్తే మీరు ధన్యులు అన్నాడు. సో మేము సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. ఎందుకనంటే మా క్రెడిట్ అంతా దేవుడి దగ్గర సమకూర్చబడుతుంది. మీ ద్వారా విశ్వాసము బలంగా ఏర్పడుతుంది. ఒకవేళ రాధామనోహర్ గారు ఒకవేళ సంతోషమ్మ గారి దగ్గరికి వెళ్లకుండా తనని అడగకుండా ఉండుంటే ఆమె యొక్క విశ్వాసము బయటపడేది కాదు. అవును, ఆ తర్వాత కూడా ఆ పేడ చలించుకోకపోయి ఉంటే వాళ్ళు కనుక తిరిగి బూతులు మాట్లాడి వారు తిరిగి ఒకవేళ పేడ చల్లిన వారి మీద చేయి వేసుకుని ఉంటే అక్కడ క్రైస్తవ్యము బలహీన పడిపోయేది. కానీ రోజు రోజుకు బల పడుతూనే ఉంది, అది ఎదుగుతూనే ఉంది. దానికి కారణం ఎవరంటే, ఇదిగో మీరే. మీరందరూ ఉండడం ద్వారానే మా బలము బలపడుతుంది, మా విశ్వాసము పెరుగుతుంది. దేవునిలో మేము స్థిరంగా స్తంభములాగా నిలబడుతున్నాము. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా వచ్చినా కూడా నిలబడతామనే విశ్వాసము మాలో పెరుగుతుంది. ఒకవేళ నిజంగా మీరు మమ్మల్ని కొట్టినా తిట్టినా చంపేసినా కూడా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎందుకంటే ఏదో ఒకరోజు నువ్వు నేను మనమందరము ఈ భూమిని విడిచిపెట్టి పోవాల్సిందే. కాకపోతే నేను కొంచెం ఎర్లీగా పోతాను, అంతే. ఇక్కడికి నేను వచ్చింది ఒక యాత్రికుడిగా, ఒక పరదేశిగా కానీ నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. ఆ క్రీస్తు నిమిత్తము ఎన్ని శ్రమలకైనా ప్రాబ్లం లేదు. మీరు హింసించినా వేధించినా చివరికి మమ్మల్ని చంపడానికి వచ్చినా కూడా ఆ క్రీస్తే మాకు చాలు. సో మీరందరూ మారాలని, మిమ్మల్ని అందరినీ దేవుడు మార్చాలని, మీ కుటుంబములు
అన్నీ కూడా దేవుని తెలుసుకోవాలని నేను ఆ దేవుడికి ప్రార్థన చేస్తాను. ఓకేనా? ఇప్పుడు అసలు లోతు గారి విషయంలో ఏం జరిగింది అన్న విషయము నేను మీకు తెలియజేస్తాను. మీరు ఒకవేళ కనుక ఈ పాయింట్ రేజ్ చేయకపోయి ఉంటే ఆ షార్ట్ ఫిల్మ్లో నేను మాట్లాడేవన్నీ కాదు. ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకుందాము, అసలు లోతు ఎవరు, లోతుకు అబ్రహాముకి ఏంటి సంబంధం, అసలు సొదొమ గొమొర్రాలకి ఆ ప్రాబ్లము లేదంటే ఆ భస్మం జరగడము లేదంటే ఆ సొదొమ గొమొర్రాలను నాశనం చేయడం ఎందుకు జరిగింది అన్న విషయాలు మనం చూసుకుందాము. ఫస్ట్ అసలు లోతు ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయం మనం చూసుకుందాము. ఇక్కడ నేను పైపైనగానే చెప్పుకుంటూ వెళ్తాను, మీకు తొందరగా అర్థం చేసుకోవడానికి ఇన్డెప్త్ వెళ్తే మనం గంటలు గంటలు మాట్లాడినా సరిపోదు. సో ఆదికాండము 13వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 6వ వచనము, 5వ వచనము, 6వ వచనము, 7వ వచనము, 8వ వచనం, 9వ వచనం చూసుకుంటే ఇక్కడ అబ్రహాము గారు, లోతు గారు, ఈ లోతు గారికి అబ్రహాము అంకుల్ అవుతాడనమాట. ఓకేనా? లేదంటే నెప్పి అనొచ్చు. అబ్రహాం గారికి లోతు గారు నెప్పి అని అనొచ్చు, లేదంటే లోతు గారికి అబ్రహాం గారు అంకుల్ అని కూడా వచ్చు, మనము మామయ్య అని కూడా అనొచ్చు అనమాట. ఇక్కడున్నటువంటి వాళ్ళ ఆస్తి పెరిగిపోతూ ఉండడం ద్వారా, గొర్రెలు గొడ్లు ఉండడం ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాము పశువులు, 7వ వచనంలో అప్పుడు అబ్రహాము పశువుల కాపరులను లోతు పశువుల కాపరులను కలహము పుట్టిను. కలహం వచ్చింది, జగడం వచ్చింది. కాబట్టి ఏం చేద్దామనంటే, చూడు లోతు, మనం ఒక పని చేద్దాం, నువ్వు నేను వేరే పోదాం, మనము కొట్టుకోవడం వద్దు అని చాలా చక్కగా చెప్తాడు. చూడండి ఇక్కడ 8వ వచనంలో, కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకు కలహముండకూడదు. ఎంత ప్రేమ చూడండి, కలహమద్దు. బైబిల్ పాపాన్ని ప్రోత్సహిస్తుందా? దేవుడు పాపాన్ని ప్రోత్సహిస్తాడంటే నో, నెవర్, అస్సలే. దేవుడు పవిత్రుడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని ప్రోత్సహించడం ఏంటండి? బైబిల్ అర్థం కావాలంటే ధ్యానం చేయాలి, పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి, ఆ దేవునిని వేడుకోవాలి. ఈ బైబిల్ని చదవడానికి నాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని వేడుకోవాలి. అంత ఈజీగా బైబిల్ అర్థం కాదండి, అంత ఈజీగా బైబిల్ అర్థం కాదు. దేవుడేంటి, పాపాన్ని ప్రోత్సహించడం ఏంటి? మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. మీరు గనక మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికితే మీరు బైబిల్ని విశ్వసిస్తారని అనుకుంటే అంటే మాత్రము చిటికలో పని. కానీ మీరు నమ్మరు, మీకు అది ఇష్టం ఉండదు. ఎంతసేపు బైబిల్ మీద తప్పు పడదాము, యేసుక్రీస్తు మీద తప్పు పడదాము, యేసుక్రీస్తు మీద నింద వేద్దాము అనుకుంటారు. కాబట్టే మీరు అక్కడే ఆగిపోతారు, బైబిల్ మీకు అర్థం కాదు. కానీ ఒకరోజు వస్తుంది, యేసుక్రీస్తే నిజమైన దేవుడని, బైబిలే నిజమైన గ్రంథమని మీరు తెలుసుకుంటారు. ఆ తెలుసుకునే టైం ఖచ్చితంగా వస్తుంది. అది ఒకరోజు కావచ్చు, నెల రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. బట్ యూ విల్ కమ్ టు నో అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ట్రూత్, విచ్ ఈస్ ద ట్రూత్. సో ఐ విల్ డెఫినెట్లీ ప్రే ఫర్ దట్. మీ కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, మీరు బాగుండాలి, మీరు యేసుక్రీస్తుని తెలుసుకోవాలి అని నేను మీ కొరకు ప్రార్థన చేస్తానండి, ప్రియమైనటువంటి శివశక్తి టీం గారికి. సో ఇక్కడ అబ్రహాం గారు లోతు గారితో మనము జగడమాడొద్దు, మనలో కలహం ఉండకూడదు అని అక్కడ వాళ్ళు ఈ 9వ వచనం, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుండుము అని అంటారనమాట. అప్పుడు 10వ వచనం, లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతంలో అంతటిని చూచాను, యోహోవా సొదొమ గొమొర్రా అను పట్టణంలో నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యోహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీరులు పారు దేశమయ్యుండెను. కాబట్టి లోతు తన యోర్దాను ప్రాంతమంతటికిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు నొకరినొకరు వేరైపోయారు. ఇక్కడ అబ్రహాం ఏమో కానాను దేశంలో ఉండిపోయాడు, మరి లోతుగారేమో సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. ఓకేనా? వెళ్ళిన తర్వాత అక్కడ సొదొమ గొమొర్రాలో జనములు ఎలా ఉన్నారు అని 13వ వచనము, ఆదికాండము 12వ అధ్యాయం 13వ వచనంలో, సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఆయన అక్కడ ఆ యొక్క చోటనే ఉత్తరపు దక్షిణపు తట్టుకు పరమల తట్టుకు చూడము, ఎందుకనగా అక్కడ ఇంకా అక్కడికి పోయి అక్కడ ఆయన సోయార్ దేశంలో ఆయన ఉన్నాడు. అయితే సొదొమ గొమొర్రాలు
ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దుష్టులు, దేవుని దృష్టికి పాపులై ఉన్నారు అని ఇక్కడ చెప్పాడు. అంటే ఎప్పుడైతే అబ్రహాం గారు, లోతు గారు విడిపోయారో, అబ్రహాం గారు కానాన్ దేశంలో ఉండిపోయారు, లోతు గారు ఇటు సొదొమ గొమొర్రాలకు వెళ్ళిపోయారు. సొదొమ గొమొర్రాల దగ్గర ఉన్నటువంటి ఏదది దాని పేరు సోయరు అనే ప్రాంతంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనము 19వ అధ్యాయంలోకి వద్దాము. దానికంటే ముందు మనము 18వ అధ్యాయాన్ని కనుక చూసుకుంటే, ఇక్కడ అబ్రహాముతో దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తాను అని 17వ వచనం తర్వాత అబ్రహాముతో చెప్తారన్నమాట, నేను ఎట్లకైనా కూడా ఈ యొక్క జనములను నేను చంపేస్తాను, వద్దు వీళ్ళు, ఎందుకంటే దుష్టులై ఉన్నారు, వీళ్ళు పాపాత్ములై ఉన్నారు. అసలు ఎంత పాపాత్ములై ఉన్నారు అనేది మనం 19వ వచనంలో చూసుకుందాము. సో అప్పుడు అబ్రహాం గారు అంటారు, ఏమంటారంటే, అందులో 45 మంది నీతిమంతులు ఉంటే చంపకుండా ఉంటావా, లేదంటే 30 మంది ఉంటే చంపకుండా ఉంటావా, 20 మంది ఉంటే చంపకుండా ఉంటావా, 10 మంది ఉంటే చంపకుండా ఉంటావా, అంటే చివరికి 10 మంది కూడా దొరకరు, కనబడరు కాబట్టి అప్పుడు చంపేద్దామని అనుకుంటాడు. 19వ అధ్యాయంలో లోతు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చెను. లోతు ఆతిథ్యం ఇచ్చాడు ఎవరికి? ఇద్దరి దేవదూతలకు ఆతిథ్యం ఇస్తాడు. ఎలా ఆతిథ్యం ఇస్తాడు అని అంటే 19వ అధ్యాయము 1వ వచనంలో చివరి భాగంలో, లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ దేశంలోకి వస్తున్నప్పుడు ఆ దేవతలను చూసి సాష్టాంగ నమస్కారం చేసి, ఇదిగో నా దగ్గరికి రండి, కాళ్ళు కడుక్కోండి, నేను మీకు ఆహారం సిద్ధపరుస్తాను అని చెప్పి వాళ్ళని బతిమాలి వేడుకుంటాడు. వాళ్ళు ఆయన ఎక్కువ బలవంతం చేయడం ద్వారా వాళ్ళని ఇంటిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వాళ్ళు ఆహారం తీసుకోవడానికి సిద్ధపడతారు. ఆ తర్వాత ఆ ఇంటిలో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఎందుకు సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు, ఎందుకు వాళ్ళని పాపులు అన్నాడో ఇప్పుడు మీరు చూడండి. 19వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము 7వ వచనము ఆ తర్వాత ఆ యొక్క భాగం అంతే మనం చూసుకుంటే, వారు పండుగ 4వ వచనంలో వారు పండుగనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆయిల్ను చుట్టివేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్ద వచ్చిన మనుషులు ఎక్కడా, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలిపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, చూడండి ఎంత ధైర్యము, ఎంత పాపము, ఎంత కఠోరము, చూడండి ఎంతటి పాపమైనటువంటి స్వభావమైనటువంటి మనుషులు వీళ్ళు. చిన్నలు, పెద్దలు, పెద్దలు ప్రతి ఒక్కరూ, ముసలి వాళ్ళు, వాళ్ళందరూ నలుదిక్కుల నుంచి వచ్చి ఏమని అడుగుతున్నారు, ఆ లోపలికి వచ్చారు కదా మీ ఇంట్లోకి, వాళ్ళని తీసుకొని రండి, మేము వాళ్ళతో కూడాలి అని అంటారు. అప్పుడు లోతు గారు ఏమంటారు చూడండి బయటకు వచ్చి, 6వ వచనం, లోతు వెలుపల ద్వారమున్న వారి యొద్దకు వచ్చి తమ వెనుక తలుపులు వేసుకొని, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని ఇద్దరి కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. కానీ ఆ ఇంట్లో ఉన్న వారి గురించి ఏమడగద్దు, ఆ ఇంటి వారిలో ఉన్నటువంటి ఎవరి ఇద్దరిని ముట్టుకోవద్దు అని బతిమాలుతాడు. నోహావు గారు ఆ ఇంటిలోకి వచ్చిన వాళ్ళని కాపాడడానికి తన ఇద్దరు కుమార్తెలు, అంటే పురుషుని ఎరగని ఇద్దరు కుమార్తెలను కావాలంటే మీకు ఇస్తాను కానీ వాళ్ళని ఏం చేయొద్దు అని తాను ఆతిథ్యం ఇచ్చినటువంటి వారి గురించి ఎంత శ్రద్ధ కలిగి ఎంత కాపాడడానికి ప్రయత్నిస్తాడో చూడండి. నా కూతుర్ని కావాలంటే మీరు తీసుకెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఆ జన సమూహం అంతా కింది వచనంలో, లేదు మాకు వాళ్ళే కావాలని, ఆ గోడలు పలగొట్టాలి, తలుపులు పలగొట్టాలని చూస్తే అప్పుడు ఆ దేవదూతలు వాళ్ళకి కనుమబ్బు కళ్ళు సరిగా కనపడకుండా చేస్తారు. అప్పుడు వాళ్ళంతా అక్కడక్కడే తడువులాడి వారికి గమ్యము దొరకక వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనము చూసుకుంటారు. లేదా ఆ అధ్యాయం అంతా చూస్తే 13వ వచనంలో లోతు తన కుమార్తెలను, తన అల్లుండ్లు అంటే కాబోయే అల్లుండ్లను, తన భార్యను చేత పట్టుకొని, ఈ మీరు ఊరి నుంచి బయటకు వెళ్ళిపోండి, ఈ పట్టణం నుంచి బయటకు వెళ్ళిపోండి, ఆ దూరంగా వెళ్ళిపోండి, మేము ఈ ప్రదేశమును ఇక ఉంచము, ఎందుకంటే ఇక్కడ పిల్లలు, పెద్దలు, ముసలివారు ప్రతి ఒక్కరూ పాపముతో నిండుకొని ఉన్నారు. వారు వారి వయస్సుకు
మర్యాద లేకుండా కూడా కొంతమంది వచ్చి ఇదిగో మేము కూడుకుంటాము అని వారి హృదయము క్రొవ్వినదై వారి యొక్క హృదయంలో వారి యొక్క తలంపులన్నింటిలో కూడా పాపం నిండుకొనింది కాబట్టి వీళ్ళు ఇంకా అవసరం లేదు, వీళ్ళు ఇంకా మారరు, వీళ్ళు ఇంకా చావాల్సిందే అని వాళ్ళందరినీ చంపడానికి లోతు వారి యొక్క కుటుంబమును దాచాలి, వాళ్ళిద్దరి వాళ్ళ కుటుంబమును కాపాడాలని అనుకుంటాడు. నేను వస్తాను ఆ కంక్లూషన్కి వస్తాను, ఉండండి ఇంకా కొంచెం వెయిట్ చేయండి. అయితే లోతు గురించి దేవుడు ఏమన్నాడు, అసలు లోతు గారిని ఎందుకు ఈ దేవదూతలు కాపాడాలనుకున్నారు, లోతు గారి భార్యని వారి యొక్క కుటుంబమును ఎందుకు కాపాడాలనుకున్నారో ఒకసారి కొత్త నిబంధనలకు వద్దాము. కొత్త నిబంధనలకు వచ్చి మనము చూసుకుందాము. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎందుకు బైబిల్ని నమ్ముతాను, బైబిల్ అంటే ఎందుకు నాకు ఇష్టము, ఎందుకు బైబిల్ సత్యమని నేను నమ్ముతానంటే, ఈ యొక్క ఆదికాండము క్రీస్తు పూర్వము 2091 రాయబడింది అని, అంటే లోతు గారి విషయము దాదాపుగా 2091 క్రితం జరిగింది. క్షమించాలి, రాయడం కాదు, ఈ యొక్క సంఘటన జరిగి 2091 అవుతుంది క్రీస్తు పూర్వము. ఇది ఎప్పుడు రాయబడిందంటే దాదాపు 1480 నుంచి 1410 క్రీస్తు పూర్వం రాయబడింది. అయితే ఈ లోతు గారి యొక్క సిచ్యువేషను అక్కడ జనాభా మరణించడము, సుధమ గుమ్మరలు నాశనం అవడము, లోతు భార్య ఉపసంభవం అవడము, వాళ్ళు కొండ ప్రాంతానికి పారిపోవడము, గుహలో నివసించడము, పామరు నుంచి పారిపోవడము, ఇదంతా కూడా క్రీస్తు పూర్వము 2091 నుంచి 2080 మధ్యలో జరిగినటువంటి విషయము. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యొక్క బైబిల్ను రాయించాడు కాబట్టి క్రీస్తు శకము 64 తిరిగి ఆ లోతు గారి గురించి ఇక్కడ రాస్తున్నాడు. దట్ ఈస్ వై ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద బైబిల్. అందుకే నేను దేవుని వాక్యమన్న పరిశుద్ధ గ్రంథమన్న నాకు నమ్మకం ఎక్కువ. ఎక్కడ 1480 క్రీస్తు పూర్వం ముందు, ఎక్కడ 64 క్రీస్తు శకము. ఆ యొక్క లోతు గారి సిచ్యువేషన్ జరిగింది క్రీస్తుపురము 2091 నుంచి 2080 లోపు జరిగింది. అర్థమైందా? బైబిల్ అంటే ఆషామాషి కాదు, బైబిల్ అంటే మీరు అనుకున్నట్టు చెత్త పుస్తకము, లేకపోతే బూతు పుస్తకము, లేకపోతే మత పుస్తకము కాదు. ఒక మనిషిని మార్చాలంటే, ఒక మనిషిని పరలోక రాజ్యానికి చేర్చాలంటే, ఒక మనిషిని మహోన్నతుని చేయాలంటే బైబిల్ ఒక్కటే సాధ్యము. నిన్ను ప్రేమించాలి, నిన్ను క్షమించాలి, నిన్ను మరి గొప్పవానిగా చేయాలంటే కేవలము బైబిల్ ఒక్కటే అండి, బైబిల్ ఒక్కటే. అందుకే ప్రపంచమంతా కూడా ఇంకా ఘనంగా ప్రకటింపబడుతుంది, ఘనంగా అమ్ముడుపోతుంది, అందరికంటే ఎక్కువగా చదవబడుతున్నది బైబిల్. ఏమనుకుంటున్నారు మీరు బైబిల్ గురించి? చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, ఇది క్రీస్తు శకము 64 సుమారు ఆ యొక్క సంవత్సరంలో రాయబడింది. 2వ అధ్యాయము పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసుకుంటే, దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు కాబట్టే దేవునికి విరుద్ధంగా ఆయనకు విరోధముగా ఎవరు పాపం చేసినా దేవుడు విడిచిపెట్టాడు. ఎవరైనా సరే అలా ఉండకూడదనే మన కొరకు రాయించిచ్చాడు. ఇక్కడ వారి గురించి 4వ వచనం చూసుకున్నట్లయితే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మందలి కట్టిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు కావలిండుటకు వారిని అప్పగించెను. మరియు 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహాహును, నీతిమంతుడైన నోహాహును ఎలాగైతే కాపాడాడో, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటికి దృష్టాంతముగా ఉండుటకై వాటికి నాశనము విధించి, 7వ వచనంలో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాడు. దేవుడు డైరెక్ట్గా సర్టిఫికేట్ ఇస్తున్నాడు, ఎందుకు సొదొమ గొమొర్రా నుంచి లోతుని విడిపించారు అంటే ఆయన నీతిమంతుడు. ఇదిగో అన్నలారా, కావాలంటే నా కూతుళ్ళని తీసుకొని వెళ్ళండి, కానీ నా ఇంటికి వచ్చిన వారిని అనగా దేవదూతలని మీరు ముట్టుకోవద్దు. వారు మరణిస్తుంటే ఇదిగో ఈ యొక్క సొదొమ గొమొర్రా నాశనం చేయొద్దు అని వేడుకుంటాడు. ఆయన నీతిమంతుడు కాబట్టే ఆయనను ఆయన కుటుంబాన్ని దేవుడు వేరుపరిచాడు. అసలు బైబిల్ తెలియకుండా, బైబిల్ని అర్థం చేసుకోకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మీరు బైబిల్ని తప్పుపట్టాలని చూస్తే నో ఛాన్స్.
There are many callers, scholars, క్షమించాలి, scholars ఉన్నారు, బైబిల్ పాండిత్యులు ఉన్నారు. ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? నాలుగు మాటలు చదివేసి, నాలుగు పేజీలు చదివేసి బైబిల్ని తప్పవటాలని చూస్తే మీ తరం కాదండి. మీకంటే ముందు మీ తాతలు పుట్టారు. బైబిల్ని చింపేసిన వారు, బైబిల్ని తగలబెట్టిన వారు, బైబిల్ని మరి యేసుక్రీస్తుని ఎన్నో విధాలుగా శిక్షించాలి, ఎన్నో విధాలుగా వాటిని అంతం చేయాలి అని చూసిన వాళ్ళే బైబిల్ని నమ్ముకున్న వారైపోయారు. బైబిల్ని మరి వాళ్ళే వారి యొక్క సొంత పుస్తకముగా, గ్రంథముగా స్వీకరించారు. యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతీదీ చారిత్రకమైనది, ప్రతీదీ నిజము. యేసుక్రీస్తు విషయంలో కూడా ప్రతీదీ నిజము, నిజ స్వరూపమై ఉన్నది. ఇట్ హ్యాస్ ఎవ్రీ ఎవిడెన్స్ ఇన్ ద వరల్డ్. దట్స్ వై వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద బైబిల్. సో దేవుడే లోతు గారిని నీతిమంతుడు అని తప్పించాడు సొదొమ గొమొర్ర నుంచి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాము. ఆ తర్వాత 19:26 లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభం అయిపోయింది. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు 22:22 మీరు త్వరపడి తప్పించుకొని పొమ్ము, మీరు అక్కడ చెరుకు వరకు మీరు ఈ ఇటువైపు తిరిగి చూడకూడదని ఆయన చెబుతాడు. ఆమె ఎందుకు ఉప్పు స్తంభమైందనంటే, అదే 19:17 ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము అంటాడు. వాళ్ళందరినీ పంపించిన తర్వాత మీరు వెనక్కి చూడొద్దు, ఎందుకనంటే ఈ యొక్క దేశము నేను పాడు చేస్తున్నాను, దేవుడు దీనిని భస్మం చేసేస్తాడు అన్న తర్వాత వాళ్ళు ప్రయాణించి అటువైపు వెలుచుండగా ఇదిగో ఆమె భార్య మాత్రం 26:26 చూస్తుంది, ఉప్పు స్తంభం అయిపోద్ది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా 30:30 లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరి కుమార్తెలతో కూడా సోయరు నుండి ఆ పర్వతమందు నివసించెను. అతడు తన ఇద్దరి కుమార్తెలను ఒక గుహలో నివసించారు. ఒక గుహలో నివసించారు అంటే దేశం మొత్తం పాడైపోయింది, ఇంకా మనుషులు లేరు అక్కడ, ఆ ప్రాంతంలో ఎక్కడా లేరు. అబ్రహామును విడిచిపోయిన తర్వాత సొదొమ గొమొర్రలో ఆయన పెళ్లి చేసుకోవడము, పిల్లలు కనడము, తర్వాత అక్కడ పెరగడము, అక్కడే ఉండడము, ఆ తర్వాత దేవుడు ఆ యొక్క దేశమును పాడు చేసిన తర్వాత ఇదిగో తన భార్య ఉపస్తంభం అయిపోయిన తర్వాత ముగ్గురే ఉండిపోయారు. ముగ్గురే ఉండిపోయినప్పుడు ఇక్కడ ఒకవేళ మీరు మరి లోతుగారి పిల్లలు పాపాత్ముల, వాళ్ళు ఏమన్నా పాపము చేసిన వాళ్ళనంటే ఆయన ఏమన్నాడు, వారి యొక్క పిల్లలను గురించి ఏమన్నాడు, ఈ లోతుగారి పిల్లలను గురించి ఏమన్నాడు? 19:7 అన్నలారా, ఇంత పాతకము చేసుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు. అంటే ఆయన యొక్క పిల్లలు కూడా మంచివాళ్ళే, పురుషుని కూడలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతయు, జనములందరూ కూడా, పిల్లలు, పెద్దలు, ప్రధానులు అందరూ కూడా పాపం చేయడానికి అక్కడికి వచ్చిన వాళ్ళతో కూడడానికి వచ్చారంటే వాళ్ళందరూ పాపాత్ములేని అర్థము. కానీ ఇక్కడ దేవుడు లోతు గురించి ఆయన నీతిమంతుడని, లోతు గారు తన కుమార్తెలు ఇద్దరు కూడా మంచివాళ్ళని ఇక్కడ మనకు తెలుస్తుంది. కానీ మరి ఎందుకు, ఎక్కడ అసలు తప్పు జరిగింది? ఎందుకు లోతు కుమార్తెలు లోతుతో శేణించారు? అసలు ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనేది మనం ఇప్పుడు మనం చూసుకుందాము. 31:19 అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. వీళ్ళేమనుకుంటున్నారంటే సొదొమ గొమొర్ర నాశనం అయిపోయింది కదా, మనం అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము, అక్కడే ఉన్నాము, ఇంకా సొదొమ గొమొర్ర నాశనం అయిపోయింది, మరి మన అమ్మ కూడా చనిపోయింది, ఇంకా ఈ లోయలో అంటే ఈ పర్వతం ఉన్నటువంటి ఈ యొక్క గుహలో మనం ఉన్నాము, ముగ్గురమే ఉన్నాము, ఇక ప్రపంచమంతటా ఏం లేదు, అంత నాశనం అయిపోయింది అని వారి మనసులో అనుకొని తండ్రికి చెప్పలేదు. మరి ఇలా మాకు ఆలోచన ఉంది, మరి మన సంతతి ఎలాగా, ఇంకా ఫ్యూచర్లో ఎలా, మనం ముగ్గురమే ఉండిపోతామా, మరి మీరు కూడా మీకు తోడుగా అమ్మలేదు, మాకు తోడుగా వీళ్ళు లేరు, ఎవరు మమ్మల్ని చేసుకోవడానికి నిశ్చయింపబడిన వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళు అక్కడే ఆగిపోయారు,
వారు నవ్వుకున్నారు. వారి యొక్క అల్లుళ్ళని రమ్మని అడిగితే 14వ వచనంలో చివరిగా యెహోవా ఈ పట్టణము నాశనం చేయబోచున్నాడని చెప్పాను, అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవని వలె నుండెను, అంటే ఎగతాళి చేస్తున్నారు అనుకొని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వీళ్ళు 4 మాత్రమే బయటకు వచ్చారు, అందులో భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉపస్తంభం అయిపోయింది, వీళ్ళు 3 మాత్రమే మిగిలారు. సో వీళ్ళ దృష్టికి ఏమనిపించింది అంటే ఇంకెక్కడా కూడా పురుషుడు లేడు, ఇంకెక్కడా పురుషుడు లేడు కాబట్టి ఏం చేద్దాం మనం అంటే వెంటనే ఇంకా మనకు వేరే గతి లేదు కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఈ లోకములో పురుషుడును లేడు కాబట్టి 31వ వచనము 19వ అధ్యాయంలో అలాగ అనుకున్న తర్వాత వీళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఏం చేద్దామని అంటే మన తండ్రికి ద్రాక్షరసం ఇద్దాం, ఎందుకంటే మనం ముందుగానే చెప్తే ఆయన ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన దేవునికి ఇష్టుడైన మరి మనుషులలా బ్రతుకుతున్నాడు కాబట్టి ఆయన మన ఆలోచన ప్రకారంగా ఆయన ఒప్పుకోడు కాబట్టి ఆయనకు ద్రాక్షరసం ఇద్దాము. ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత మనము ఆయనతో పోదాము, పోతే మనకు సంతతి కలుగుతుంది అనుకుంటారు. ఒకవేళ మరి దీ యొక్క సంగతిలో ఈ యొక్క విషయంలో లోతుగారి పరిమితి ఏమైనా ఉందా, ఐ మీన్ లోతుగారి యొక్క పర్మిషను ఉందా, లోతుగారు ఏమైనా ఇష్టపడి తన కుమార్తెలతో పోయాడా అనంటే చూడండి 33వ వచనంలో చివరి భాగంలో, కానీ ఆమె ఎప్పుడు క్షీణించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. తర్వాత 35వ వచనం చివరి భాగంలో, ఆమె ఎప్పుడు క్షీణించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. ఎందుకనంటే ఈరోజు కూడా సమాజంలో తమ గర్ల్ ఫ్రెండ్స్ని, తమ కాబోయే ఆడపిల్లలని, తమకు తెలిసిన ఆడపిల్లలని లాడ్జీలకు, హోటల్స్కి, పబ్బులకు, ఇంటికి తీసుకుని వచ్చి వారి సీసాలలో, వారి యొక్క మరి కూల్ డ్రింక్స్లో మత్తు పానీయాలు లేదంటే డ్రగ్స్ కలిపి ఇచ్చి ఏం చేస్తున్నారంటే క్షీణిస్తున్నారు. తెల్లవారితే వాళ్ళకు తెలియదు, ఎప్పుడో మరి వారు తర్వాత దాని గురించి తెలుసుకొని పోలీస్ కేసులు పెట్టడం ద్వారా అది బయటకు వస్తుంది. ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే, మీరు ఇష్టం వచ్చినట్టు అనుకుంటే తప్పులు పడిపోతాయి అనుకుంటున్నారా? నెవర్. ఈరోజు సమాజంలో డ్రగ్స్ ఇచ్చి ఎంతమంది రేపులు చేయట్లేదు, అది వాస్తవం కాదా? మీకు ఒక విషయం తెలీదు, బీబీసీ తెలుగు ఛానల్లో కూడా ఒకటి వచ్చింది, అది యూరప్లోనో ఫ్రాన్స్లోనో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఒక వ్యక్తి, ఒక యవ్వనస్తుడు, చైనాకు చెందినటువంటి ఒక యవ్వనస్తుడు దాదాపు 148 మందినో 158 మందినో రేప్ చేశాడు. యువకుడు అబ్బాయిలతో అమ్మాయిలతో ఆయన ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని రేప్ చేశాడు ఒక్కడే. వాళ్ళకి తెలియదు, ఆ తర్వాత తెలిసి దాంట్లో సగానికి సగం మందికి తెలియదు. ఆ తర్వాత వారు ఏదో జరిగింది అని గమనించిన తర్వాత బయటకు వచ్చిన కేసులు. కానీ వాళ్ళు మత్తు పానీయాలతో ఉన్నప్పుడు లేదంటే డ్రగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. మత్తంతా రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్నటువంటి వేషం చూసుకుంటే, వాళ్ళకున్నటువంటి ఒక శరీరంలో జరిగినటువంటి మార్పులను చూసుకుంటే తర్వాత వాళ్ళకి అర్థమైందా? వాళ్ళ ప్రమేయం లేదు, రేపు చేయబడితే దాని వలన రేపు చేయబడిన వాళ్ళకు వారికి ప్రమేయం లేదు దాంట్లో. దట్ ఈజ్ కాల్డ్ రేప్. ఒకవేళ పర్మిషన్ ఉంటే దాన్ని రేప్ అనరు. కాబట్టి అర్థం చేసుకోండి, డ్రగ్స్ ఇవ్వడం వల్ల లేదంటే కొన్ని మత్తు పానీయాలు ఇవ్వడం ద్వారా అలా క్షీణించినప్పుడు తెలియదు. అలాగే లోతుగారి విషయంలో ద్రాక్షరసం ఇవ్వడం ద్వారా ఆయనకు తెలియలేదు. అర్థమైందా? ఇక్కడ కేవలము వాళ్ళు తప్పుగా ఆలోచించారు. ఇక్కడ లోకంలో పురుషుడు లేడు, ఈ సర్వలోక మర్యాద చొప్పున మనకు పిల్లలు కావాలి, మనకు మరి భర్తలు కావాలి, కాబట్టి మనకు భర్తలు లేరు, ఇక పురుషుడు లేడు కాబట్టి ఇక మిగిలింది మన తండ్రి, కాబట్టి తండ్రితో పోతే మనకు పిల్లలు అవుతారని మాత్రమే అక్కడ వాళ్ళు అలా తప్పు చేశారు. కానీ అంతకుముందు వాళ్ళు పాపాత్ములు కారు, వాళ్ళు పురుషుని ఎరగలేదు. అంతకంటే ముందు 19వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకోవచ్చు. తర్వాత దేవుడు కూడా లోతుగారి విషయంలో నీతిమంతుడు కాబట్టే 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసుకుంటే ఆయన నీతిమంతుడు, నోహావులాగే ఆయన నీతిమంతుడు అని సెలవిచ్చాడు. అందుకనే సొదొమ గొమొర్రాలో అందరితో నాశనం చేయకుండా ఆయనని సపరేట్ చేశాడు. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడే, నోహావు ఎలా నీతిమంతుడో లోతు కూడా నీతిమంతుడే, వారి కుమార్తెలు కూడా నీతిమంతులే,
కానీ వారు చేసుకున్నటువంటి చిన్న పొరపాటు ఆలోచన ద్వారా మనకు అబ్రహాము ఆయన యొక్క సంతతి ఉంది కదా, మరి వాళ్ళందరితో మనం కలవచ్చు అనే వాళ్ళు ఆలోచించాల. గుహ వెళ్ళిన తర్వాత, ఆ పర్వతంలోకి వెళ్ళిన తర్వాత ఆ గుహలో వాళ్ళు ఉన్నారు. ఈ 19వ అధ్యాయం 30వ వచనంలో ఆ గుహలో ఉండిపోయారు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు, ఇంకా మనమే ఉన్నాము అనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఆ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇందులో లోతు ప్రమేయం లేదు, దేవుని ప్రమేయము లేదు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, తర్వాత నా ప్రియ కరుణాకర్ గారు లేదంటే శివశక్తి గారు లేదా పొయ్యిరా పాస్టర్ అనే సినిమా తీసినటువంటి మీరందరూ కూడా ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. బైబిల్లో మీరు తప్పులు కనిపెట్టలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ రిటన్ బై హ్యూమన్ బీయింగ్స్. ఇట్ ఈజ్ రిటన్ బై హోలీ స్పిరిట్ విచ్ వాజ్ గైడెడ్ బై గాడ్ టు ద పీపుల్. సో దేవుని ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మనుషుల ద్వారా రాయబడింది కాబట్టి మనుషుల ఆలోచనలు కాదు. మనుషుల అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇక్కడ ఈ లేఖనము ఏది కూడా మనిషిని ఇచ్చని బట్టిని కానీ మనిషి యొక్క ఆలోచనను బట్టిని కానీ లేఖనములో ఏ ప్రవచనము రాయబడలేదు. కానీ ఇది కేవలము పరిశుద్ధాత్మ వలన దేవుని మూలముగా వీళ్ళందరూ పలికిరి అన్న వచనం ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు, కర్ణాకర్ గారు కావచ్చు లేదంటే వీళ్ళందరికీ కూడా బైబిల్ బాగా తెలుసు. కానీ మరి ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారో నాకు తెలియదు. బట్ వీ డోంట్ బోదర్. మీరు ఎన్ని తీసుకున్నా కూడా మేము స్ట్రాంగ్ అవుతాం, కానీ ఇంకా బలపడతాము. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు వెతుక్కుంటాము, తెలుసుకుంటాము, కానీ భయపడేది లేదు, యేసుక్రీస్తుని వదిలిపెట్టేది లేదు. ఎందుకనంటే అది నమ్ముకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. మీరు నమ్ముకున్నారని మీరు అన్నారు, కానీ ఐ డోంట్ రియల్లీ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే బైబిల్ని తెలుసుకున్న ఏ ఒక్కడు కూడా బైబిల్ని వదిలిపెట్టడండి. నేను బైబిల్ని నమ్ముకున్నానంటే దాన్ని చదివిన ప్రతిసారి నా హృదయం మార్పు చెందుతూ మంచి మనుషుల పరిశుద్ధినిలా నన్ను మారుస్తుంది. అనేకమైనటువంటి మంచి సంగతులను బైబిల్ తెలియజేస్తుందండి. ఇట్స్ వెరీ గుడ్ అ బుక్ ఇన్ ద వరల్డ్. ఈ యొక్క బైబిల్ని సాదృశ్యంగా తీసుకున్న వాళ్ళు, ఈ బైబిల్ని ఇన్స్పైర్ అయిన వాళ్ళే ఈ లోకంలో అనేక సేవలు చేశారు. అనేక సేవలు మీరు చూస్తే చాలామంది ఉన్నారు. మిషనరీస్లు కావచ్చు, లేకపోతే అనేక మంది త్యాగమూర్తులు, విలియం కెరీ కావచ్చు, మదర్ థెరిసా కావచ్చు, కార్ల్ మార్క్స్ కావచ్చు, నెల్సన్ మండేలా, అబ్రహాం ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తుకులేదు, అంటే చాలామంది. ఇంకా కూడా భారతదేశంలో హాస్టల్సు, హాస్పిటల్సు, స్కూల్సు జాతి మత కుల భేదం లేకుండా అందరికీ వాళ్ళు రక్షణ కలిగజేస్తున్నారు. వాళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తున్నారు, వాళ్ళు చదివిస్తున్నారండి. మన గవర్నమెంటు, మన అనుకున్న మన గవర్నమెంటే అలాంటి ఆలోచనలు చేయలేకపోతుంది. ఇక్కడ కుల వ్యవస్థ ద్వారా అనేక మందిని నీచంగా చూస్తుందిలే, కానీ అందరినీ ప్రేమించేది బైబిల్. అందరినీ క్షేమంగా చూసుకోవాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ ఆదుకోవాలి అని చెప్పేది క్రీస్తు మాటలు. ఇక్కడ మీరు ఆలోచించుకోండి, మీరే తెలిసిపోతుంది ఇక్కడ సంగతులని. ఇక్కడ కులమతం పిచ్చి పట్టిన వారు ఎవరైనా కూడా ఇతరులను ప్రేమించరండి. కొట్టాలి, తిట్టాలి, చంపేయాలనుకుంటారు, లేకనే ప్రేమించరు. అది మీరు ఇప్పుడున్న సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే, చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. కాబట్టి లోతు గారి విషయంలో జరిగినది ఎవరి తప్పు కాదు, కేవలము వారి ఆయన యొక్క కుమార్తెలు పొరపాటు పడడం వలన జరిగింది. కాబట్టి బైబిల్లో బూతుపు మాటలు ఉన్నాయి. బైబిల్లో బూతు పుస్తకం అని అంటే మాత్రం చాలా పొరపడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. మన శరీరంలో కూడా ప్రైవేట్ పార్ట్స్ ఉన్నాయి. మీ పిల్లలు మెడికల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు లేదంటే మెడికల్ ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు కూడా మీ వాళ్ళని అడగండి. వాళ్ళు బయాలజీలో కావచ్చు, లేదంటే జువాలజీలో కావచ్చు, లేదంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బాడీలో కావచ్చు, వాళ్ళు ప్రతి మర్మాంగం గురించి చదువుకుంటారు. రీప్రొడక్టివ్ సంబంధించినటువంటి ప్రతి అవయ భాగాన్ని వాళ్ళు చదువుకుంటారు. ఒక మనిషిని పోస్ట్ మార్టం చేసేటప్పుడు బట్టలు మొత్తం విప్పేసి ప్రతి అవయ భాగాన్ని వాళ్ళు చూపిస్తారు. అలా అంటే మీ పిల్లలు బూతు మాటలు నేర్చుకుంటున్నారా, బూతు పాఠాలు నేర్చుకుంటారని అర్థమా? లేదు, దే ఆర్ డూయింగ్ మెడికల్ రీసెర్చ్, దే ఆర్ డూయింగ్ మెడికల్ ఎక్స్పెరిమెంట్స్. పేషెంట్ల మీద, డెడ్ బాడీల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని అర్థము. మీకు ఆ మాత్రం అర్థం కావట్లేదు. బైబిల్లో ప్రతి విషయాన్ని రాయించాడు. దుర్మార్గుల గురించి, నీతిమంతుల గురించి, సజ్జనుల గురించి, బుద్ధిహీనుల గురించి, బుద్ధిమంతుల గురించి, జ్ఞానవంతుల గురించి, అజ్ఞానవంతుల గురించి, మోసం చేసేవారి గురించి, మోసం పోయేవారి గురించి, దేవునికి లోబడిన వారి గురించి, దేవుడికి లోబడిన వారి గురించి,
ప్రతి విషయాన్ని బైబిల్లో రాయించి ఇచ్చాడు. ఈరోజు మన కుటుంబంలో కూడా మన పిల్లలకు వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు, వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, వీడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ నువ్వు ఇలా చేస్తే ఇలా అయిపోతావు, అలా చేస్తే అలా అయిపోతావు అని మంచి చెడులను మనము మన పిల్లలకు నేర్పిస్తాము. అలాగే ఒక ఉపాధ్యాయుడు నేర్పిస్తాడు, అలాగే తండ్రి తల్లి తన పిల్లలకు నేర్పిస్తుంది. దేవుడు మనల్ని పుట్టించాడు, మనల్ని కన్నాడు, మనల్ని తయారు చేసుకున్నాడు, మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు ప్రతి విషయాన్ని ఇందులో రాయించిచ్చాడు. ఒకవేళ తను వద్దనుకుంటే వీటన్నిటినీ తీయించిచ్చేవాడు. ఎటువంటి పార్షాలిటీ లేని బైబిల్ అండి, పుస్తకము గ్రంథం అండి ఇది, పార్షాలిటీ లేదు. నిజంగా మీ గ్రంథములను మీరు ఆలోచించండి, చదవండి, తెలుసుకోండి, ఆ తర్వాత యు కమ్ టు బైబిల్. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ బైబిల్ వెరీ వెల్, హూ విల్ మేక్ యూ అండర్స్టాండ్. చాలామంది మీకు బైబిల్ని బోధించడానికి బాగా క్లియర్గా మీకు అర్థం చేయించడానికి ఉన్నారు. కాబట్టి ఆలోచించండి, దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. నా ప్రియ అన్నలైనటువంటి మీరు ఎవరైతే కర్ణాకర్ గారు, లేకపోతే రాధమనోహర్ గారు, లేదా ప్రసాద్ గారు, శివశక్తి సంబంధించిన వాళ్ళు, ఇంకా ఎవరైనా సరే దేవుని హింసించాలనుకుంటున్నా, క్రీస్తుని అవమానపరచాలనుకుంటున్నా, క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలనుకుంటున్న ప్రతి అందరూ కూడా దేవుని నామంలో మీ అందరికీ నేను తండ్రిని వేడుకుంటాను, మీరు మారిపోవాలి, మీరు అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమ ఇంకా మీలో ఉంది కాబట్టే మీరు ఇంకా మరి ఇలాంటి విషయాలను బయటకు తీసుకొస్తున్నారు. ఆయన ఇంకా మీకు సమయం ఇచ్చాడు, మీకు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి, దేవుని గురించి మీలాంటి వాళ్ళు కనుక తెలుసుకుంటే మీరు ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేయగలరు. కాబట్టి